నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తిరుమల కల్తీ నెయ్యి అంశంపై విచారించేందుకు ఏర్పాటైన సిట్ బృందం ఈరోజు తిరుపతిలో మొదటిసారిగా భేటీ కానుంది. సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు నమోదు చేసిన కల్తీ నెయ్యి కేసును సిట్ బృందం స్వాధీనం చేసుకోనుంది. మొదటిసారిగా సమావేశమవుతున్న సిట్ బృందానికి సిట్ చీఫ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దిశానిర్దేశం చేయనున్నారు. తిరుమల కల్తీ నెయ్యి అంశంపై విచారించేందుకు ఏర్పాటైన సిట్ బృందం ఈరోజు తిరుపతిలో మొదటిసారిగా భేటీ కానుంది. సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు నమోదు చేసిన కల్తీ నెయ్యి కేసును సిట్ బృందం స్వాధీనం చేసుకోనుంది. మొదటిసారిగా సమావేశమవుతున్న సిట్ బృందానికి సిట్ చీఫ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, తిరుపతి కల్తీ నెయ్యి అంశం మీద విచారించేందుకు సిట్ బృందం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చేయటం గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు కూడా ఈ విధంగా తిరుమలైతేనేమి చాలా దేవాలయాలను అపవిత్రం చేశారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రివర్స్ టెండరింగ్ల ద్వారా నెయ్యిని అతి తక్కువ రేటుకి కొనుగోలు చేయటము, దాంట్లో నెయ్యి ప్రస్తుత మార్కెట్ లో కూడా 600-700 రూపాయలు నడుస్తున్న నేపథ్యంలో కూడా 320 రూపాయలకే కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కంపెనీలు ఇటువంటి ఈ నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేశారనేసి కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. సిట్ బృందానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ నేతృత్వంలో కూడా బృందం అయితే ఏర్పాటైంది, ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు సిట్ చేసి తిరుపతిలో దీనికి సంబంధించి ఒక సమావేశం అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ నెయ్యి అంటే గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలకు సంబంధించి పూర్తి స్థాయిలో నెయ్యి ఒకటే కాకుండా మిగతా అంటే ఏదైతే ప్రసాదాలకైతేనేమి ఏదైతే పూర్తి స్థాయిలో ప్రొక్యూర్మెంట్ అంటే తిరుమలకు సంబంధించి ప్రసాదాలు అయితేనేమి పూర్తి స్థాయిలో దేవాలయానికి కొనుగోలు చేసే ప్రతి ఒక్క దాని మీద కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఐజీ అయితేనేమి డిఐజీ ఎస్పీ ఈ స్థాయి అధికారులను పూర్తి స్థాయిలో కూడా దీన్ని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే టీటీడీకి సంబంధించి పాలక మండలికి అప్పుడులో ఉన్న ఓ పక్కన కరుణాకర్ రెడ్డి అయితేనేమి వైవి సుబ్బారెడ్డి అయితేనేమి దీంట్లో పూర్తి స్థాయిలో కూడా వారు ఉన్న హయాంలోనే ఇవన్నీ కూడా జరిగాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరినీ అంటే ఒక పక్కన అప్పుడు ఉన్న పాలక మండలి సభ్యులు అయితేనేమి పాలక మండలికి సంబంధించి అధ్యక్షుడు అయితేనేమి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వారిని కూడా విచారిస్తారా, దీనికి సంబంధించి అధికారులను విచారిస్తారా, అప్పుడు ధర్మారెడ్డి ఈవోగా కూడా కొనసాగారు. ఇప్పటి వరకు కూడా ఒక పక్కన వైసీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తమ హయాంలో ఇటువంటి అక్రమాలు జరిగిన అయినా కూడా ఎవరు కూడా దీని మీద స్పందించకుండా ఇంకా దీన్ని సమర్థించుకునే పరిస్థితి ఉంది. ఒకవేళ దీనికి సంబంధించి ఒక పక్కన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్ళటానికి కూడా నిన్నటి రోజున ప్రయత్నాలు అయితే చేశారు, కాకపోతే దీనికి సంబంధించి తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలనేసి దీనికి పూర్తి స్థాయిలో కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండటానికి అన్య మతస్థులు ప్రతి ఒక్కరు కూడా డిక్లరేషన్ ఇవ్వడానికి 1987లో కూడా
చట్టం తీసుకొని రావడం జరిగింది. ఇది అంతేకాకుండా గతంలో బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో కూడా ఈ విధంగా కూడా ఎవరైతే అన్య మతస్థులు ఉన్నారో వాళ్ళు తిరుమలకి వెళ్లేటప్పుడు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒక డిక్లరేషన్ లాగా మేము దేవుని నమ్ముతాము గౌరవిస్తాము అనేసి అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. కాకపోతే దీనికి సంబంధించి 1980 చట్టం తీసుకొచ్చిన తర్వాత 1990 నుంచి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అయితే దీన్ని అమలు చేస్తా ఉంది. కాకపోతే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా కూడా తాను ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చిన పరిస్థితి లేదని దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక పక్కన స్పందించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ నేపథ్యంలో అంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇటువంటివి చాలా వరకు వివాదాస్పదం చేశారు. కనీసం ముఖ్యమంత్రి ఒక పక్కన ప్రత్యక్షంగా కూడా నేనే పాటించలేదు అని చెప్పడం కూడా చాలా దౌర్భాగ్యం అనేసి కూడా చంద్రబాబు అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల్లో చాలా వరకు కూడా అక్రమాలు అయితేనేమి చాలా విధ్వంసాలు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. వాటన్నిటిపైన కూడా ఒక పక్కన విచారణ జరపాలంటూ కూడా ఒక పక్కన ధార్మిక సంస్థలు అయితేనేమి ఒక పక్కన కూటమి నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. కాకపోతే ప్రస్తుతానికైతేనేమి దీనికి తిరుమలలో ఏవైతే జరిగాయో దానికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటా అంటే ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతువుల అవశేషాలు ఉన్నాయనేసి పూర్తి స్థాయిలో ఎన్డీడీబీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నివేదికకు సంబంధించి కూడా వివరించడం జరిగింది. దీంట్లో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నట్టు కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా తెలవడంతో చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతము సిగ్డ్కి సంబంధించిన సభ్యులంతా కూడా ఈ రోజు సమావేశమై మొదటగా కూడా ఈ ఒక పక్కన టీటీడీకి సంబంధించిన అధికారులతో కూడా వీటికి సంబంధించిన రిపోర్ట్లు కూడా సేకరించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాఘవేంద్ర, వరుసగా ఈ లడ్డు ప్రసాదం విషయం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఏదో ఒక ఇష్యూ చర్చకు వస్తూనే ఉంది, హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. ఓవైపు కల్తీన ఈ వ్యవహారం, మరోవైపు డిక్లరేషన్ ని డిస్కస్ చేస్తూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వైసీపీ అన్ని దేవాలయాల్లోనూ పూజలకు పిలుపునిచ్చింది, దాన్ని ఎలా చూడొచ్చు? ఒక పక్కన చూసుకుంటా అంటే దీనికి సంబంధించి ముఖ్యంగా ఒక పక్కన ఇది పూర్తి స్థాయిలో కూడా అంటే నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్కన మాజీ ముఖ్యమంత్రిగా నాకు కూడా కనీసము డిక్లరేషన్ ఇచ్చి పోవాలా అనేసి కూడా ఇదే విధంగా ఉంటే దళితులు ఏ విధంగా కూడా వెళ్లే పరిస్థితి ఉందనేసి ఒక పక్కన కుల రాజకీయాలు కూడా చేస్తున్నారు అనేసి కూడా ఒక పక్కన కూటమి నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజైతే కూడా వైసీపీకి సంబంధించిన నేతలు పూర్తి స్థాయిలో కూడా తమ ఎక్కడైతే తాము ఉన్నారో ఆ ప్రాంతాల్లో దేవాలయాల్లోకి వెళ్లి పూజలు నిర్వహించాలనేసి కూడా వైసీపీ అధినేత చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వైసీపీ నేతలు రాష్ట్రం అంతా కూడా ఉన్న దేవాలయాల్లో కూడా ఒక పక్కన పూజలు నిర్వహిస్తున్నారు. ఒక పక్కన చూసుకుంటే గతంలో ఏదైతే ఈ విధంగా విషయం తెలిసిన వెంటనే ఏ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఒక పక్కన దీనికి సంబంధించి ఏదైతే నిష్టగా కూడా ఒక పక్కన దీనికి సంబంధించి విజయవాడలో బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థాన సంప్రోక్షణ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా తమకు తాము హిందువులు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికక్కడ సంప్రోక్షణలు కూడా చేయడం చేస్తున్నారు. కాకపోతే పోటీగా అంటే వైసీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన దేవాలయాల పట్ల అయితేనేమి ఇది ఒక ముఖ్యంగా చూసుకుంటా ఉంటే కలియుగ ప్రత్యక్ష దేవమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా జంతువుల అవశేషాల రిపోర్టు వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా తమను తాము సమర్థించుకోవడానికి పూర్తి స్థాయిలో కూడా కూటమి నేతలు అయితేనేమి హిందువులు అయితేనేమి ఒక పక్కన హిందూ సంస్థలు చాలా వరకు ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పక్కన ఈ సిట్టి ఏర్పాటు చేయడం పట్ల కూడా చాలా వరకు ప్రస్తుతం అయితే ఒక పక్కన ఇంకా ఒక పక్కన తిరుపతి తిరుమలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో కూడా చాలా వరకు ఇటువంటి అక్రమాలు జరిగాయి. వీటిపైన కూడా విచారణ ఏర్పాటు చేయాలి. ఇది రాజకీయంగా వాడుకోవటం కంటే కూడా దీని మీద చాలా వరకు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఒక పక్కన మేధావులు అయితేనేమి అదేవిధంగా కూడా హిందూ సంస్థలు అయితేనేమి హిందువులు కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. హైదరాబాద్ ఇతరులు పెద్ద సంఖ్యలో బీఆర్